పాలసీ మ్యాటర్లు ఏమున్నాయని ఇప్పుడు ఇక్కడ వీటిట్లలో. కాబట్టినే వైసీపీ అయినా అక్కడ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ అయినా సపోర్ట్ చేస్తుంది, ఉండవల్ల అన్నది కరెక్టే. అది పాతిక సీట్లు బీజేపీకి, ఇక్కడ ఎవరు గెలిచిన రేపు వచ్చినా అంతే. ఎందుకోసం? ఒకటి చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇంకోటి చిన్న రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉంటుంది. ఈ అనిశ్చితిలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్రం అండ కావాలి. వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూనే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చాయినా జాతీయ నాయకత్వం, జాతీయ ప్రభుత్వం అండ కావాలి. ఈ రెండు కోణాల్లో చూసుకున్నప్పుడు జరుగుతున్నదే తప్పించి, దాన్ని కాకపోతే ఏంటంటే రాయించుకోవడం విచిత్రం. ఏది లేకపోతే అనేటువంటిది అంతకు మించి మరి. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడానికి ఈ వేదిక ఏమన్నా ఒక తొలి పునాది అవుతుందా? వైసీపీతో కూడా కలిసి వెళ్ళాలి. వైసీపీతో పొత్తును తెలుగుదేశంతో కలిపి పొత్తు పెట్టుకోవాలి. అంటే వైసీపీ ఏమి పొత్తు కోసం అడగట్లేదు, పొత్తు కోసం పాక ఆడట్లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవసరమైతే కలవడానికి సిద్ధంగానే ఉంది కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రకటించారో, మేము అధికార పక్షాన్ని గద్దరించడానికి మేము రెడీ అని చెప్పి ప్రకటన చేయలేదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం లేదు కదా, పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చింది. అదే పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో అంటే మరి మేము బీజేపీతో అవసరమైతే కలుస్తామని కదా. ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ మాటలే కానీ ఆన్ రికార్డ్ కాదు కదా. ఆన్ రికార్డ్ టీడీపీ బీజేపీని ఏమన్నా అడుగుతుంది, బీజేపీ టీడీపీని ఏమన్నా అడుగుతుందా? అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కలుపుతారని ఎదురు చూస్తున్నారేమో. చూస్తుండొచ్చు, ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా. నేను ఆయన ట్రై చేస్తున్నారు కలిపే ఉద్దేశం అయితే నేను అనేది అదే, అది కరెక్టే. అందుకనే వైసీపీ స్టేజ్ కూడా ఉంది అక్కడ అంటున్నా. అప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుండి టీడీపీ ఒకటే అనే కోణం.